नमो विनायक श्रीमात्र नमः जय संतोष श्री माता श्री गुरुभ्य नमः मा चैनल को स्वागत मेषराशि वारी राबोये रोजुलो व्यक्ति द्वारा वीर की जीवित अने चिक्कुल्लो पड़नुंदी समय में यह विषया खचिता जाग्रतगा उंडाली लेदंटे इब्बंदुलु अनेवी एदुर्कुंटारु इक ईयोक्क मेषराशि वारी राबोये रोजुलो एला उंडबोतुंदी राशिवारी चेसुकोवाल्सिन परिहारं एमिटि अनेदी इप्पुडु तेलुसुकुंदाम द्वादश राशुलలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి రాబేటటువంటి రోజులలో విశేషంగానే ఫలితాలు ఉండనున్నాయి మీకు ఈ నెల అంతా కూడా అనుకూలంగా మారుతుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా మీకు అభివృద్ధి అనేది చక్కగా ఉండబోతోంది మీ ఆదాయం పెంచుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది మీ ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఎక్కువ ఖర్చు చేసినప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది అనేది ఉండదు ఇక గతంలో మీరు పెట్టిన పెట్టుబడులకు కానీ अलागे इतर वनर द्वारा कानी डब्बू अने अंदर जरूरत यह कारण आर्थिक स्थिति मेरगपड़ी राशिवार ने विलास यात्रक का विनोद यात्रक लेदा पुण्यक्षेत्र सदर्शन का कुटो सभ्यु कल चेयल इक राशिवार उद्योगस्थक प्रती पानी मंत्री पुरगति अने समय में अद्भुत अंत अलागे चेसेटे प्रती पानी की सहोद्योग मदत अने पुतार ఈ సమయంలో మీ ఆలోచనలు అనేవి కూడా మరింత మంచి పేరుని మీకు తెచ్చిపెడతాయి మీరు మీ కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో మంచి అభివృద్ధి అనేది ఈ సమయంలో చూస్తారు మీరు మిగతా వారికంటే కూడా మెరుగైన విధంగా మీకు అప్పగించినటువంటి పనిని పూర్తి చేయడం వలన మీ కార్యాలయంలో అందరి గుర్తింపుని అద్భుతంగా విశేషంగా ఈ సమయంలో పొందుతారు కుటుంబ విషయాలలో ఈ నెల మీ జీవితం బాగుంటుంది మీ పిల్లలలో ఒకరు తమ రంగంలో విజయం సాధిస్తారు తద్వారా మీకు అది ఆనందాన్ని గర్వాన్ని తెస్తుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు అనేది ఈ సమయంలో లభిస్తుంది ఈ నెలలో మీరు మతం పట్ల ఆధ్యాత్మికత పట్ల బలమైన ఆసక్తిని కలిగి ఉండగలుగుతారు ఇది మీకు మానసిక ప్రశాంతత మరియు అంతర్గత సంతృప్తిని అందజేస్తుంది కాబట్టి మీరు ఎక్కువ సమయం దైవారాధనలో గడుపుతారు మీరు ఎక్కువగా మీ ఇంట్లో మతపరమైన వేడుకలు ఉండటం కానీ మీకు ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేయడం కానీ ఈ సమయంలో ఎక్కువగా కనబడుతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో మీకు ఆరోగ్యపరంగా కూడా నరాలు మరియు జీర్ణ సంబంధిత సమస్యలు అనేవి ఆరోగ్యపరంగా ఆరోగ్య సమస్యలు అనేవి బాధించవచ్చు మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటే సరైన సమయంలో సరైన ఆహారాన్ని తీసుకోవడం అలాగే మీరు తగినంత విశ్రాంతి ఈ సమయంలో తీసుకోవడం చాలా చాలా ముఖ్యమైన సూచన ఇక ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో తమ వ్యాపారంలో మంచి మంచి ప్రజాదరణ పొంది ఎక్కువ మందికి చేరువ అవ్వగలుగుతారు అలాగే మీరు మీ వ్యాపారానికి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయం చూస్తే గనుక మీరు పెట్టినటువంటి ప్రతి రూపాయికి మంచి లాభాలు అనేవి ఈ సమయంలో పొందుతారు అదేవిధంగా మీరు ఈ సమయంలో వ్యాపార విస్తరణ పనులను ప్రారంభించడం గానీ లేదా వ్యాపారంలో మీరు ఆశించిన లాభాలను పొందడం గానీ ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది అదే సమయంలో వారు తమ చదువును నిర్లక్ష్యం చేయకూడదు మరియు ఇతర విషయాలపై మీరు ఎక్కువ సమయం అనేది గడపకూడదు ఇక మీరు గనుక ఎక్కువ సమయాన్ని ఈ విషయం మీదనైనా గడిపితే గనుక అది మీకు ఎన్నో తీరని నష్టాలను వాటిల్లేలా చేస్తుంది ఇప్పుడు చదువును నిర్లక్ష్యం చేయడం వలన ఇది రాబోయే రోజులలో వారి చదువుల్లో సమస్యలకు కారణం అవుతుంది ఇక ఈ రాశివారు మీరు కొత్త వ్యక్తులతో ఈ సమయంలో చాలా చాలా జాగృతగా ఉండాలి లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి చేస్తున్న పనుల గురించి మీరు ఎవరితో చర్చించవద్దు ముఖ్యంగా కొత్త వ్యక్తులతో మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలను ఈ సమయంలో మీరు ఎవరితో పంచుకోకూడదు అది కాక మీ కష్టాల గురించి మీరు ఎవరితో చర్చించవద్దు దానివల్ల మీరు కించపరచబడతారు మిమ్మల్ని అసహ్యించుకునే వ్యక్తులు పెరుగుతారు ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిహారం దుర్గామాత అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించడం ద్వారా మీకు విశేషమైన ఫలితాలు పొందుతారు అదేవిధంగా ఈ యొక్క రాశివారు శనివారం రోజున నవగ్రహ ఆలయాన్ని దర్శించడం కానీ ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వలన మీకు శుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి